దాదా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అక్కడ రావా నువ్వే డోర్ ఓపెన్ చేసి అంతా ఉల్టా పాల్తున్నారు. వెల్కమ్ టు బీబీ హోటల్ మేడం. మీరెవరండి? మీ అసిస్టెంటా? ఓకే, మీరు తీసుకోండి, మీరు వెళ్ళండి. బీబీ హోటల్ కి స్వాగతం, సుస్వాగతం. కొంచెం స్పేస్ ఇవ్వండి కొంచెం. ఈయన హౌస్ కీపింగా? సారీ, హౌస్ కీపింగ్ అయినా అందరూ ఒకేసారి క్లీన్ చేస్తారు ఇలాగా? ఫైవ్ స్టార్ హోటల్ ఇది, పోండ్రా పోండ్రా. వెళ్ళు మనీకంటే అది హౌస్ కీపింగ్ ముఖం ఎలా తురుస్తారండి? అసలు ఏంటిది? ప్లీజ్ కొంచెం స్పేస్. మేనేజర్ నెవర్ అపాయింట్. స్పేస్, యా, గుడ్ గుడ్. మా దగ్గర డ్యూలక్స్ రూమ్స్ ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ రూమ్స్ ఉన్నాయి, నార్మల్ రూమ్ కూడా ఉంది. మీకు ఏది కావాలి? అన్నిటికన్నా హైయెస్ట్ ఏది? ఎగ్జిక్యూటివ్. యా, మేము ఎగ్జిక్యూటివ్ రూమే తీసుకుంటాము. సాయంత్రం 5:15. బిగ్ బాస్ హోటల్ మీదకి పోతున్నారు, మీకు అర్థమైతే లేదు. హరి తేజ గారు, హరికే సారీ, సత్య టేస్టీ తేజ గారు. సారీ సార్, రండి రండి. టేస్టీ పట్టణం రెండు తలుపులు దగ్గర రావు ఫస్టే. బాగున్నారా? మీరు ఈయన ఫేమస్ ఏంటండి, రాటో రాటో సగలెట్ అని చెప్తారా? ఫుల్ ఇవ్వరా మీ హోటల్లో? పూర్తిగా ఇస్తాం సార్, ఉంచుకోకుండా మొత్తం ఇస్తాం. రెండు గ్లాసులు ఎందుకని పట్టుకున్నారా? మర్చిపోతా ఉంటుంది. ఎట్లుంది టేస్ట్? ఎట్లుంది? పెట్టండి వీడియో, పెట్టండి ఒకటి. అప్పుడే అప్పుడే ఏంటయ్యా వీడియో? ఇక్కడ ఉండాలి, ఫుడ్ చూడాలి, మీ యొక్క హాస్పిటాలిటీ చూడాలి, అన్ని చూసి అప్పుడు ఫుడ్ గురించి మాట్లాడదాం. మొహం బాల దుడుచుకోయరా. అప్పుడే పైన పెట్టారని లోన లొటారం లాగా ఉంది. మీకు ఏం కావాలన్నా నాకు చెప్పండి అమ్మా. వాళ్ళకి మీరు ఏ దేశానికండి? యువరాని మాట్లాడుతున్నాము, ఎందుకు మీద మీదకి వస్తాను ఎందుకు ఇట్లా? ఓకే సారీ అండి, సారీ. సో మీరు ఏదో తేడాగు మీ మేనేజర్ని చెప్పకండి. చెప్పండి, లేకపోతే మీద డబ్బులు కా చేస్తారు. సరేనా? ఇది మా ఎగ్జిక్యూటివ్ రూమ్స్. ఓకే, 10 నిమిషాలకి 10,000 రూపీస్ అండి. 10 నిమిషాలు 10,000 చూడండి. ఇందాక మీ సార్ 5,000 అన్నాడు కదా. ఎగ్జిక్యూటివ్ రూమ్ సార్. ఇవాక అసలు మతి మార్పు ఉన్నాడు, అర్థం ఏంటి? కొంచెం లిటిల్ కన్ఫ్యూజన్ సార్. సరే బ్రో, ఇక్కడ మీకేం తెలుసు? ప్లీజ్ గెట్ అవుట్. ఒక నిమిషం, ఇక్కడ 3 రూమ్లు ఉన్నాయి, 3 బెడ్లు ఉన్నాయి. అవును సార్. ఒక్కొక్క బెడ్లో ఒక్కొక్కరిలో ఇద్దరు ఉండొచ్చా? ఎలా మీ మీ కన్వీనియన్స్ సార్? అంటే నేనైతే ఒక్కడనే వచ్చాను. అవును సార్. ఎవరైనా మరి తోడుంటారా? మీరు బుకింగ్ పట్టి ఉంటుంది సార్ మీరు. ఎలాగైనా ఈ ఓనర్ని మోసం చేసి డబ్బు తీసుకుని వెళ్ళిపోవాలి. ఏ ఓనర్ని? అదే యూజ్లెస్ ఓనర్ ఉన్నాడు. వాళ్ళ నాన్న వాడికి హోటల్ ఇచ్చినా కూడా వాడు 1 పైసా ప్రాఫిట్ తీసుకోవాలి. ఇంతవరకు నాకు ఇచ్చింటే ఈ హోటల్ని ఎలా తీసుకెళ్ళాలి అంటే. నాకు తెలుసు నీలో టాలెంట్ ఉంది. ఇద్దరం మాల్డీవ్స్, మాల్డీవ్స్ బాలి. ఇన్ టేస్టీ తేజ అని ఫుడ్ బ్లాగర్. ఏ రాజ్యం అమ్మ మీది? మాది అక్కడ అక్కడ రాజ్యాని వారు మీ మనవరాలు. ఏం చేస్తా మీ హోటల్లో? లాగాడమ్మా, లాగాడా? తేజ గారు మహారాణి ఎవరా? ఏం చేసినావు?